हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल अम्मकुट्टी साजी लॉग्स। हैप्पी न्यू ईयर टू ऑल माय सब्सक्राइबर्स। एंटी उगादी रोजु हैप्पी न्यू ईयर चेप्तुंदी? अवुनंडी, उगादी अंटेने न्यू ईयर। मन तेलुगुंटि वाळ्ळकि असलैन न्यू ईयर ई रोजेनन्नमाट। कोत्त संवत्सरं वच्चिंदि ई रोजेनंडि, दान्ने उगादिगा सेलिब्रेशन चेसुकुंटारु। असलु उगादी अंटे तीपी चेदु कलिस्तेने जीवितं, अंड अलागे कष्टं सुखं तेलिसिंदे जीवितं। ई उगादि मीकु मंचि आरोग्यं, संपद, आनंदं, उल्लासान्नि इव्वालनि కొరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। అలాగే మా ఇంటి ఉగాది పండుగ ఎలా చేసుకున్నాము ఈ వీడియోలో స్కిప్ చేయకుండా అయితే ఫుల్గా చూసేయండి। సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి। నిన్న ఈవినింగే మేము అన్నీ చూసేసుకున్నాం అన్నమాట। మామిడికాయలు కోసం కదండి, అది వచ్చి స్కూల్ దగ్గర మామిడికాయలు కోసుకుని, లేత మామిడికాయలు కోసుకోవాలండి, మరీ పెద్దగా ముదిరిపోయినాయి కాదు। అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే గోరింతాకు కోసుకుని గోరింతాకు పెట్టుకున్నామండి। ఉగాది స్పెషల్గా అయితే మేము గోరింతాకు పెట్టుకున్నాము, మా ఇంటి దగ్గర కాసిందేనన్నమాట, చూసారు కదా। అలా నిన్న ఈవినింగే అమ్మ నేను మా ఇంటి దగ్గర గోరింతాకు కోసుకుని అలా అయితే పెట్టేసుకున్నామండి। ఇంకా నెక్స్ట్ పూజ దగ్గరికి కావాల్సిన చిన్నగా అయితే సింపుల్గా డెకరేషన్ అయితే చేసాము, చూసారు కదా, మామిడాకులు। అండ్ మెయిన్ మన ఉగాది స్పెషల్ అంటే వేపువే కదండి, వేపువ్వు కూడా తెచ్చేసుకున్నాం నిన్న, అన్నీ ఈవినింగే తెచ్చేసుకుని ఉంచుకున్నామండి। ఇంకా నైట్ అయితే అలా సింపుల్గా అయితే డెకరేషన్ చేస్తాను, ఎలా ఉందో కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియో ఫుల్గా చూసేయండి। అలా పూజ దగ్గర అయితే చిన్నగా సింపుల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పెట్టిందండి అలా డెకరేట్ చేసుకోవడానికి, అలా సింపుల్గా అయితే చేసేసుకున్నానండి। నిన్న నైటే చేసేసుకున్నాం, మళ్ళీ మార్నింగ్ టైం సరిపోదు కదా అవన్నీ చూసుకొని మళ్ళీ డెకరేషన్ చేయాలంటే సరిపోదు, కాబట్టి నిన్న నైటే చిన్నగా డెకరేషన్ చేసేసుకున్నాం। ఇది మార్నింగ్ అండి, ఉగాది రోజు టుడే। ఇంకా పూజ దగ్గరికి కావాల్సిన ప్రసాదం అయితే రెడీ చేసేసుకున్నాం, పరవన్నం, పులిహార, అండ్ మెయిన్ వేప పచ్చడి కదండి। ఉగాది పచ్చడి అంటే తీపి, చేదు, కారం, పులుపు, ఉప్పు, వగరు ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి కింద చేసుకోవాలండి। చూడండి ఒకటి చెప్తాను, తీపిలోని ఆనందం ఉంటుంది, అండ్ చేదులోని దుఃఖం, కారంలోని అసహం, పులుపులోని ఆశ్చర్యం, ఉప్పులోని ఉత్సాహం, వగరులోని పొగరు, అన్ని రుచులని స్వీకరించినప్పుడే జీవితానికి ఒక అర్థం, ఇవన్నీ రుచులను కలిపితేనే కదండి ఉగాది పచ్చడి కూడా అవుతుంది। సరే, ఏదేమైనా ముందడుగు వేయమని చెప్పేది ఉగాది అని। అలానే మన లైఫ్ కూడా అంతేనండి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అవన్నీ దాటుకుని వెళ్తేనే కదా జీవితం। సో చూసారు కదండి, మెయిన్ అలా చేసుకోవాలి ఉగాది పచ్చడి అంటే। ఇంక ఇవి మన వేపుడు శనగపప్పు, అరటిపండు, నెక్స్ట్ కొబ్బరి ఇవన్నీ వేసుకుని, ఇవన్నీ మనం ఎగస్ట్రా వేసుకునేది, అసలైంది తీపి, చేదు, కారం, పులుపు, వగరు ఇవి అన్నీ వేసుకుంటేనే ఉగాది పచ్చడి, ఇవి ఎగస్ట్రా మనం వేసుకునేవి అన్నమాట। ఇంకా అలా వేసేసుకుని అయితే మేము దేవుడి దగ్గర ప్రసాదం అయితే పెట్టేసామండి। ఇంకా అలా ప్రసాదం దేవుడి దగ్గర పెట్టేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసామండి। మా ఉగాది పండుగ చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము, అండ్ అలాగే మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పేయండి। వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి। అయితే మా ఇంటి ఉగాది పండుగ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి, చూసారు కదా, మొత్తం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది। అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పేయండి, అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కామెంట్, ప్లీజ్ టు సబ్, అండ్ వన్స్ అగైన్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్। బాయ్ బాయ్।